వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా హిందూ మతం మీదనే టార్గెట్ చేసినట్టు కనపడుతుంది ప్రభుత్వ అండతో. అనేక దేవాలయాలు కూచోట పూల కొట్టడం, విగ్రహాలను ధ్వంసం చేయటం, దేవాలయాల ఆస్తుల్ని భూముల్ని అమ్మకానికి పెట్టేటువంటి కార్యక్రమాలు తలపెట్టడం, దేవాలయాల ఆస్తుల్ని ధ్వంసం చేయటం, హిందూ దేవాలయాల్లో అన్య మతస్థుల ప్రమేయం, తిరుమల లాంటి దేవాలయం కానీ, శ్రీశైలం లాంటి కానీ, సింహాచలం దేవస్థానం లాంటి దేవాలయాల్లో కూడా అన్య మతస్థుల ప్రమేయం దాంట్లో ఎక్కువగా పెట్టడం, పూర్తిగా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేయాలి అనేటువంటి యొక్క లక్ష్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ అండతో కొనసాగుతున్నటువంటి మాట. ఇక మత మార్పులు అయితే యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఈ ప్రభుత్వం రాకముందు ఎక్కడైనా మత మార్పులు జరుగుతూ ఉంటే హిందూ సంస్థలు అడ్డుకుంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ వాళ్ళు ఎదురు తిరిగి దాడులు చేసి మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని ఎవరికి చెప్పుకున్నా కూడా దిక్కు లేని పరిస్థితి, కంప్లైంట్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వాతావరణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంది. పూర్తిగా ప్రభుత్వం అండతోనే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ మధ్య మీరు పాస్టర్స్కి 5,000 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం, 5,000 రూపాయలు ఇచ్చింది పాస్టర్స్కి, పూజారులకి, ముల్లాలకి, వీళ్ళకి ఇచ్చినప్పుడు ఎస్సీ సర్టిఫికెట్స్ ఉన్నటువంటి వాళ్ళని కూడా పాస్టర్స్ కింద లెక్క కట్టేసి లీగలైజ్ చేసి వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం హిందూ మతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడానికి, అవమానపరచడానికి, ధ్వంసం చేయడానికి మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది, పోరాటాలు చేస్తూ ఉంటుంది. ఏ పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఇవాళ మీరు చూశారు అంతర్వేదిలో రథం తగలబడినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజున కొంతమంది గుర్తింపు లేని వ్యక్తులు ఎవరో చర్చి మీద రాళ్ళు వేశారని 41 మంది మరి హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఏరి కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైలుకి పంపించి వాళ్ళని హరాస్ చేసి ఆఖరికి కోర్టులో బెయిల్ రానివ్వకుండా లీడర్ కానీ, ప్రభుత్వ లీడర్ కానీ, పోలీసులు కానీ ఏ పరిస్థితికి వెళ్ళారంటే ఇది పోలీస్ కస్టడీ కూడా అడిగినటువంటి పరిస్థితి. కానీ చర్చి మీద ఎవరు రాళ్ళేశారో తెలియనటువంటి పరిస్థితుల్లో హిందువుల్ని రకంగా హెరాస్ చేసేటువంటి ప్రభుత్వం ఇన్ని చోట్ల ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమం. ఇంతవరకు ఒక్క దోషిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కాదు. ప్రధాన దేవాలయాలైనటువంటి దుర్గగుడిలో మీరు చూశారు మూడు సింహాలు మాయమైనటువంటి విషయం, కానీ శ్రీశైలంలో 1 సంవత్సర కాలంగా ముత్తుకుంటున్నాం అన్య మతస్థుల ప్రమేయంతో అక్కడ విపరీతంగా మరి దేవాలయ పవిత్రతకే భంగం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది శ్రీశైలంలో అనేటువంటి మాట 1 సంవత్సర కాలంగా ముత్తుకున్నా కూడా ఏ పరిస్థితి ఉన్నటువంటి మధ్య చూసాం సింహాచలంలో భూముల విషయంలో కానీ, గోశాల విషయంలో కానీ, సింహాచలం విషయంలో కానీ అన్య మతస్థులు దేవాలయంలో ఉంటూ పరిస్థితి ఉన్నటువంటి ఈ రకంగా అగమ్య గోచరంగా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టు మాదిరిగా ఉంది తప్ప ఈ ప్రభుత్వం కనీసం దోషుల్ని శిక్షించుదామనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. పోగా ఎదురు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మరి ఇవాళ మేము చలో అమలాపురం కార్యక్రమం ఇస్తే మమ్మల్ని అందరినీ కూడా మరి హౌస్ అరెస్టులు చేయటం అనేది అప్రజాస్వామికం.
ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం ఏ రకంగా అయితే పోలీసుల్ని ఉపయోగించి అణచివేత కార్యక్రమం చేసిందో అంతకన్నా ఎక్కువగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల్ని ఉపయోగించుకొని పూర్తిగా ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని ప్రశ్నించినందుకు అవసరస్తులు చేయడానికే పోలీసుల్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి జరుగుతున్నటువంటి దోషుల్ని మొత్తాన్ని కూడా పట్టుకొని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ అంతర్వేది సంఘటనలో అరెస్ట్ చేసినటువంటి వారందరిపైన కూడా 41 మంది మీద కూడా కేసులు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.